నమస్తే. జనరేషన్స్ ఎన్నో మారుతూ ఉంటాయి. ఎన్ని తరాలు మారినా పాత తరం అనుభవాలు మనకు ఎన్నో నేర్పిస్తూ ఉంటాయి. మరి ఈరోజు మనతో పాటు ఉన్నారు జి నారాయణరావు గారు, ద ఫేమస్ యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ముందుగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు, వీక్షకులకు నా హృదయపూర్వక నమస్కారం, ధన్యవాదాలు. ముఖ్యంగా హెచ్ఎంటీవీ వారికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఎందుకంటే హెచ్ఎంటీవీ ద్వారా నన్ను మీ దగ్గరకు తీసుకొస్తున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. సార్, మరి ముందుగా చెప్పండి, అంటే మీకు చిన్నప్పటి నుండి కూడా నటన అంటే చాలా ఆసక్తి అని విన్నాం, ఎందుకని మీకు నటన మీద అంత మక్కువ? ఎవరినైనా చూసి ఇన్స్పైర్ అయ్యారా? అంటే అసలు నా జననమే సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే మా నాన్నగారు 1947 అంటే స్వతంత్రం వచ్చినప్పుడు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన రోజున నవయుగ ఫిలిమ్స్ అనే ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్టార్ట్ చేశారు. ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అన్నమాట. ఆ రోజుల్లో మీ అందరు గుర్తుంది, పాత సినిమాలు చూస్తుంటే నవయుగ విడుదల అని ఉంటుంది. సో విడుదల అన్నమాట. సో తీసిన సినిమాని ఆంధ్రదేశం అంతా ఆడించే బాధ్యత నవయుగ ఫిలిమ్స్ వాళ్ళు చేసేవారు. అందులోనూ అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలు 90% మా నాన్నగారే డిస్ట్రిబ్యూట్ చేశారు. అక్కినే నాగేశ్వరరావు గారికి, మా నాన్నగారికి మంచి అనుబంధం, స్నేహం, అలాగే బిజినెస్లో కూడా పార్ట్నర్స్. అలాగా మా నాన్నగారి ద్వారా డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల మా నాన్నగారు, మా ఇంట్లోనే పైన ఆఫీసు కింద ఇల్లు, పైన అన్ని పోస్టర్స్ ఉండే ఆఫీస్లో. సో అన్నీ అక్కినే నాగేశ్వరరావు గారి సినిమాలు, తర్వాత రాజ్ కపూర్ గారి సినిమాలు, ఈ సినిమాలన్నీ పోస్టర్స్ ఉండేవి. అంటే నేను పుట్టుక దగ్గర నుంచి ఆ సినిమా పోస్టర్ల మధ్య పెరిగాను, ఆ ప్రింట్ల మధ్య సినిమాల్లోనే పెరిగాను. అలాగే ఆ టైంలోనే నాకు రాజ్ కపూర్ గారన్న, అక్కినే నాగేశ్వరరావు గారన్న ఎంతో అభిమానం ఏర్పడింది. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంది. అందుకని ఏనాటికైనా వాళ్ళలాగా ఆర్టిస్ట్ అవ్వాలి, మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే నేను యాక్టింగ్ ఫీల్డ్లోకి రావడం జరిగింది. ముఖ్యంగా నా చిన్నతనంలోనే మేము గుంటకల్లో ఉండేవాళ్ళం, రాయలసీమలో. అయితే అక్కడ స్కూల్లో నాటకాలు వేస్తున్నప్పుడు శకుంతల, అభిజ్ఞాన శాకుంతలం అని ఒక నాటకం వేయడం జరిగింది. అప్పుడు నా వయసు 10 ఏళ్ళు. అప్పుడు ముద్దుగా ఉన్నానని చెప్పి మా మాస్టర్ గారు ఏం చేశారంటే నాతో మేనక వేషం వేయించారు. సో అది నా తొలి నటన. స్టేజ్ మీద మేనక్గా నటించాను, నాట్యం చేశాను. అలా స్టార్ట్ చేసి నేను చాలా పాటలకి డాన్స్ చేయడం, కంటిన్యూస్గా డాన్స్ చేయడం. మా అక్కయ్య గారు నాకు డాన్స్లో కూడా ఇన్స్పిరేషను, టీచర్ కూడా. ఆవిడే నేర్పేవారు డాన్స్, లలిత గారని మా అక్కయ్య. సో అలా మా అక్కయ్యతో పాటు నేను డాన్స్ల మీద ఇంట్రెస్ట్ పెంచుకొని వచ్చిన తర్వాత, ఆ తర్వాత ఏమైందంటే అక్కినేని నాగేశ్వరరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయినప్పుడు ఆయనకి ఇక్కడ ఒక స్టూడియో అవసరం వచ్చింది. అప్పటికి సారథి స్టూడియోస్ కొంచెం బిజినెస్ లేక, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక ఇక మూసేద్దామన్న స్టేజ్లో ఉన్నారు. ఉంటే అప్పుడు నాగేశ్వరరావు గారు ఏమన్నారంటే నాకు స్టూడియో కావాలి అని మా ఫాదర్ వాళ్ళని అడిగితే, మా ఫాదర్ వాళ్ళు వచ్చి ఆ స్టూడియోని కొనుక్కున్నారు, సారథి స్టూడియోస్. ఆ సారథి స్టూడియోస్కి మేనేజింగ్ డైరెక్టర్ మా నాన్నగారు. సో అలా సినీ పరిశ్రమలోనే ఉంటూ, సినీ పరిశ్రమలోనే పెరిగిన వాడిని. సో మాకు అమ్మా నాన్న ఎంత క్లోజ్, ఈ పరిశ్రమ కూడా అమ్మా నాన్నలాగా అంత క్లోజ్. అలా నా కెరీర్ స్టార్ట్ అయింది. సో తర్వాత ఇక నేను హైదరాబాద్లో ఉంటూనే నాట్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో గిడుగు విశాలాక్ష గారిని, గిడుగు సీతాపతి గారి మనవరాలు, గిడుగు రామూర్తి గారిని వారి కూతురు, ఆవిడ దగ్గర భరతనాట్యం నేర్చుకున్నాను. విజయనగర్ కాలనీలో ఉండేవారు ఆవిడ. సంజీవ్ రెడ్డి నగర్ నుంచి విజయనగర్ కాలనీ వరకు నడుచుకుంటూ వెళ్ళేవాడు రోజు. వెళ్ళి అక్కడికి వెళ్ళి డాన్స్ నేర్చుకున్నాను ఆవిడ దగ్గర, భరతనాట్యం నేర్చుకున్నాను. ఆ తర్వాత ఇంకా నాలో ఆ తపన పోలేదు, ఇంకా ఏదో నేర్చుకోవాలని తపనలో ఉన్నప్పుడు. కానీ మా నాన్నగారికి మాత్రం నన్ను డాక్టర్ చేయాలని చిన్న కోరిక, అందుకని సైన్స్ సబ్జెక్ట్ తీసుకుని నన్ను ఇంటర్మీడియట్లో సైన్స్ తీసుకోమన్నారు. నాకు ఇష్టం లేదు, యాక్చువల్గా నేను తెలుగు లిటరేచర్ చదవాలి అనుకున్నాను. అప్పుడు మా నాన్నగారు నవ్వారు, ఏంటయ్యా బడిపంతులు అవుతావా, ఏం చేస్తావు, తెలుగు చదువుకుని వద్దొద్దు, నువ్వు సైన్స్ చదువుకుని సైన్స్లో పెట్టారు, మనకేవా కప్పలను కొయ్యడం, పాము బుద్ధింకిళ్ళు కొట్టి ఇవంటి అసలు పడేది కాదు. అలాగే ఏదో నెట్టుకుంటూ వచ్చాను. బీకాన్ చదువుతుండగా పూనా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చారు దేవదాస్ కనకాల గారు, అంటే మన రాజీవ్ కనకాల గారి ఫాదరు.
మాస్టర్ గారు అప్పుడు చదువుకుని వచ్చి పూనా నుంచి వచ్చి ఇక్కడ అక్కడ నాటకాలు వేస్తుండేవారు. వారితో కలిసి నేను నాటక రంగంలో ముందు ప్రవేశించాను. అక్కడ నాట్య విద్యాలయాన్ని రవీంద్రభారతిలో ఉంది, అందులో డ్రామా స్కూల్ ఉంది. ఆ డ్రామా స్కూల్లో 1 ఇయర్ ముందు ట్రైనింగ్ తీసుకున్నాను. తీసుకుని నాటకాలు వేయడం మొదలుపెట్టాను. మహమ్మద్ బిన్ తుగ్లక్, మంచు తెర, ఇలా కొడుకు పుట్టాల, పాత్ర గారి కొడుకు పుట్టాల, పావల, ఇలాంటి నాటికలు వేస్తూ నాటక రంగంలోకి ప్రవేశించాను. అలా ఒక 2-3 ఏళ్ళు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చిన తర్వాత అప్పుడు చెన్నైలో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశారు, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అంటే 4 భాషలు, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, 4 భాషల్లోనూ ఆర్టిస్టులను ట్రైన్ చేయడం కోసం సినీ పరిశ్రమ వాళ్ళే స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్, ఫస్ట్ సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి ఇన్స్టిట్యూట్ మా ఇన్స్టిట్యూట్, మా SIFCC అని సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు పెట్టిన ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. ఆ ఇన్స్టిట్యూట్ స్థాపించింది కూడా మహానుభావులు పుల్లయ్య గారు, పి పుల్లయ్య గారు, అలా బిఎన్ రెడ్డి గారు, మన డివిఎస్ రాజు గారు, ఇలా సినిమా ఇండస్ట్రీలో ఉన్న పెద్దలందరూ కలిసి స్టార్ట్ చేసిన ఒక ఇన్స్టిట్యూట్. ఆ ఇన్స్టిట్యూట్లో చేరడం జరిగింది. ఆ చేరడమే అప్పుడు మా 4 భాషలు అని చెప్పాను కదమ్మా, 4 భాషల్లోనూ నేను తెలుగు స్టూడెంట్ని, రజనీకాంత్ ఏమో తమిళ, తనేమో కన్నడ స్టూడెంట్గా వచ్చాడు బెంగళూరు నుంచి. అలాగే 4 భాషల వాళ్ళని కలిసి 2 ఏళ్ల పాటు ఫుల్ ట్రైనింగ్, 2 ఏళ్ళ ఫుల్ కోర్స్ అన్నమాట. పొద్దున్న 9 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా యాక్టింగ్ అన్నీ నేర్చుకోవాలి. సో అలా నేర్చుకుంటున్న టైంలోనే నేర్చుకున్నాం, ఫినిష్ అయిపోయింది. ఫినిష్ అయిపోయినప్పుడు ఎగ్జామినర్స్గా మాకు బాలచంద్ర గారు వచ్చారు, కే బాలచంద్ర గారు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డీ. కే బాలచంద్ర గారి గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో ఆ మహానుభావుడు రావటం మమ్మల్ని సెలెక్ట్ చేశాడు, నన్ను, రజనీకాంత్ని, ప్రదీప్ శక్తిని, ఈ ముగ్గురిని, మా ముగ్గురిని సెలెక్ట్ చేసి అంతులేని కథలో మాకు ఛాన్స్ ఇచ్చారు. సార్, మనకి అంతులేని కథలో సెలెక్ట్ చేశారు మిమ్మల్ని అని చెప్పారు, అంటే మీతో పాటు ఇంకా ఎవరైనా కొత్త వారు యాక్ట్ చేశారా, లేకపోతే ఏంటి, ఎలా ఉంది ఆ సినిమా జ్ఞాపకాలు షూటింగ్లో కానీ, ఎలాంటి మీ పాత్ర ఏంటి, అసలు ఆ షూటింగ్లో మీకుండే జ్ఞాపకాలు, అనుభవాలు ఏమైనా గుర్తుంటే కొంచెం చెప్పండి సార్. తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవన్నీ. ఎందుకంటే మేము ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పూర్తయ్యేసరికి అప్పటికే అంతులేని కథ తమిళ వర్షన్, అవళ్ ఒరు తొడర్ కథ, అంటే ఆవిడే ఒక సీరియల్, ఆ కథ పేరే ఆవిడే ఒక సీరియల్, అవళ్ ఒరు తొడర్ కథ. తొడర్ కథ అంటే తమిళంలో సీరియల్ అని అర్థం. ఆ సినిమా విడుదలైంది, అయితే బాగా హిట్ అయింది ఆ సినిమా తమిళంలో. ఆ సినిమాని తెలుగులో తీయడం కోసం బాలచంద్ర గారు నిర్ణయించుకుని మమ్మల్ని సెలెక్ట్ చేశారు, రజనీకాంత్ గారిని, నన్ను, ప్రదీప్ శక్తి అనే అబ్బాయిని, ముగ్గురిని సెలెక్ట్ చేశారు మా ఇన్స్టిట్యూట్ నుంచి. అప్పటికి జయప్రద గారు ఒక సినిమా చేస్తున్నారు ఆల్రెడీ, ఆవిడ ఆల్మోస్ట్ కొత్త కింద లెక్క ఆ సినిమా వరకు. బాగా ఆవిడకి పేరు వచ్చిన సినిమా కూడా అంతులేని కథే. ఇంకా శ్రీప్రియ గారు, తర్వాత ఫటాఫట్ జయలక్ష్మి గారు, ఇలా అందరూ కొత్త వాళ్ళతో తీసిన ఒక అద్భుతమైన చిత్రం అంతులేని కథ. అది విడుదలైన తర్వాత ఎంత పెద్ద హిట్ అయిందంటే, విడుదల తేదీ కూడా అండి చాలా రిస్క్ డేట్. ఆ రోజున ఆరాధన అని ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ గారు యాక్ట్ చేసిన పెద్ద సినిమా, అప్పటికి వాళ్ళు సూపర్ స్టార్స్. వాళ్ళ సినిమా మీద అదే రోజు విడుదలైంది ఈ సినిమా. అందరూ చాలా భయపడ్డారు, అంతా కొత్త వాళ్ళు ఎవరు చూస్తారు ఈ సినిమా అసలు అన్న లెవెల్లో బిల్డప్ ఉంటే ఆ సినిమా హిట్ అయింది. 100 రోజులు ఆడింది అంతులేని కథ, 150 రోజులు ఆడింది. అంత విజయవంతమైంది అన్నమాట, అందరూ కొత్త వాళ్ళే. మరి అంత దిగ్గజాలు అంటే మహానటుడు ఎన్టీ రామారావు గారేంటి, వాణిశ్రీ గారేంటి, వాళ్ళ సినిమాలో రిలీజ్ అవ్వడం అనేది అసలు చాలా రిస్క్. అలాంటి ధైర్యంగా రిలీజ్ చేశారు అండి. ఆ సినిమాలో నా క్యారెక్టర్ మీ అందరికి గుర్తే ఉండి ఉంటుంది, తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల, సూపర్ హిట్ సాంగ్, సూపర్ రూపర్ హిట్ అని చెప్పాలి అసలు. ఎందుకంటే ఇప్పటికే కూడా ఏ ఊళ్ళో పెళ్లి జరిగినా ఈ పాట వేయకుండా ఉండరు. అలాగే ఇన్నేళ్ళైనా కూడా ఎవరు కూడా మర్చిపోరు ఆ పాటని, అంత అద్భుతమైన సూపర్ హిట్ అయిందన్నమాట. అలా ఫస్ట్ పిక్చర్తోనే, ఇంకా నేను చెప్పదలుచుకుంది కమల్ హాసన్ గారికి కూడా అదే ఫస్ట్ పిక్చర్ తెలుగులో, కమల్ హాసన్ గారు తమిళంలో కమల్ హాసన్ గారు చేశారు నా వేషం, అది నేను తెలుగులో నేను చేశాను. సో ఇంతమంది కొత్త కళాకారుని తీసుకొచ్చిన సినిమా
ఘన విజయం సాధించింది. అలా వెనక్కి తిరిగి చూడకుండానే నా కెరీర్ స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఒక 50 సినిమాల వరకు హీరోగా నటించాను. చిలకమ్మ చెప్పింది, కుక్కగాటుకు చెప్పు దెబ్బ, తర్వాత ముచ్చాల పల్లకి, మంచు పల్లకి, ఇలాగా మా ఇవన్నీ సినిమాలన్నీ చేస్తూ వచ్చాను. ఒక 50 సినిమాల వరకు హీరోగా నటించాను. ఆ తర్వాత మెల్లమెల్లగా సుబ్బారావు కోపం వచ్చింది అనే సినిమా, అంటే దాంట్లో మేనక హీరోయిన్, మేనక అంటే కీర్తి సురేష్ వాళ్ళ అమ్మ మేనక్ గారు హీరోయిన్ నా పక్కన. ఆవిడ రెండే సినిమాలు చేసింది తెలుగులో, అందులో సుబ్బారావు కోపం వచ్చింది ఒకటి. ఆ సినిమాలో మేనక్తో యాక్ట్ చేశాను. హీరోగా యాక్ట్ చేసిన సినిమా అది లాస్ట్ సినిమా. ఆ తర్వాత డిఫరెంట్ క్యారెక్టర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్ లీడర్ సూపర్ డూపర్ హిట్, అలాగే హిట్లరు, అలాగే చట్టానికి కళ్ళేవు, ఇలా చిరంజీవి గారి కాంబినేషన్లో చాలా హిట్ సినిమాలు చేశారు. ఇక చిరంజీవి గారు యాక్చువల్గా మేమంతా ఒకే బ్యాచ్ కాదు, కొంచెం మేము 2 ఏళ్ళు ముందు వచ్చాం. రజనీకాంత్ గారు నేను ఒక బ్యాచ్, తర్వాత ఒక 2 ఏళ్ళకి చిరంజీవి గారు రావడం. అంటే రజనీకాంత్ గారు మీరు ఒక బ్యాచ్, ఆయన కన్నడ స్టూడెంట్గా జాయిన్ అయ్యారు అన్నారు, ఆయనతో అప్పుడు మీకు అనుబంధం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? అదే వాళ్ళతో మాకేంటంటే అండి, ఇన్స్టిట్యూట్లో 4 భాషలు ఉన్నప్పటికీ డైలాగ్ పోర్షన్స్ సీన్ల వరకే ఏ భాషకి ఆ భాష కానీ, మిగతా యాక్టింగ్ అంతా అందరూ కలిసే నేర్చుకునేవాడు. డాన్సు, మూమెంటు, మైము, ఇవన్నీ కూడా మైము, ఇవన్నీ కూడా మాకు కామన్ క్లాసెస్. సో కలిసే చదువుకున్నాం అనమాట, ఆల్మోస్ట్ కలిసే ఉండేవాడు. డాన్స్ క్లాస్ కానీ, మైమ్ కానీ, మూమెంట్ కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఆల్మోస్ట్ ఎక్కువ టైం మేము స్పెండ్ చేసేవాళ్ళం. అట్ ది సేమ్ టైం డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు ఉండేసరికి ఒకళ్ళ భాష ఒకళ్ళు నేర్చేసుకున్నాం. తెలుగు, తమిళం, రజనీకాంత్ గారు తెలుగు నేర్చుకున్నారు, నేను అలాగే తమిళ్ నేర్చుకున్నాను. అలా ఒక్కొక్క భాషల్లో కూడా మేము ఎంటర్ అవ్వడానికి మాకు అది మంచి అవకాశం కల్పించింది అనమాట మా ఇన్స్టిట్యూట్. అంటే మీకు మెగాస్టార్ గారికి, అంటే మీరు మెగాస్టార్ క్లోజ్ ఫ్రెండ్గా చాలా మందికి తెలుసు, అంటే యాక్టర్గా చేశారు, అలాగే ప్రొడ్యూస్ చేశారు కొన్ని సినిమాలు. మెగాస్టార్ ఫ్రెండ్ అంటే నారాయణరావు గారు అని అందరూ గుర్తుపడతారు. అలాంటిది ఇప్పుడు మీకు మెగాస్టార్తో ఉన్న అనుబంధం ఎలా ఉంది, అప్పుడు ఎలా ఉండేది? అప్పుడు చాలా బాగుండేదండి, అంటే మేమంతా కలిసి చదువుకోవడం, కలిసి ఉండటం, అంటే రోజుకి ఒక 20 గంటలు కలిసి ఉండేవాళ్ళం. 4 గంటలు ఏదైనా పడుకునే ఆ టైం తప్ప అంతసేపు స్పెండ్ చేసేవాళ్ళం. సో ఈజ్ బేసికల్లీ ఏ వెరీ గుడ్ పర్సన్. నాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తి చిరంజీవి గారు. అయితే నేను సినిమా తీద్దాము అని డిసైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ నేను అప్రోచ్ అయింది చిరంజీవి. చిరంజీవి, నేను సినిమా తీద్దాం అనుకుంటున్నాను, డేట్స్ ఇమ్మనంటే అలాగే నువ్వు ఇంకెవరితోనూ ఏం మాట్లాడక్కర్లేదని చెప్పి నాకు డేట్స్ రాసి ఇచ్చేసాడు సంతకం పెట్టి. నువ్వు ప్రొసీడ్ అయిపోయి కథ చూసుకో, సినిమా చేసేద్దాం. అలా తీసిందే నేను మొట్టమొదటి చిరంజీవి గారితో తీసింది దేవాంతకుడు. దేవాంతకుడులో అప్పుడు కొంచెం అప్పుడే ఫ్రెష్గా వస్తుంది విజయశాంతి, కొంచెం మంచి ఫ్రెష్గా ఉంటుందని చెప్పి నేను ఆ అమ్మాయితో అంతకుముందు నేను ఒక సినిమా చేశాను, నన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేది. ఆ సినిమాలో నేను అన్నయ్యను, పెళ్లి చేసి చూపిస్తాం అనే సినిమాలో విజయశాంతికి అన్నయ్యగా చేశాను. అయితే అన్నయ్య అంటే తన హీరోయిన్గా బుక్ చేయడం జరిగింది. సో చిరంజీవి, విజయశాంతి, అందులో ఫ్రెండ్ క్యారెక్టర్ నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఆ సినిమా కూడా రిలీజ్ అయ్యింది ఖైదీ తర్వాత రిలీజ్ అయింది. అయితే అది ఎంత విజయవంతమైందంటే అప్పుడే స్లాబ్ సిస్టమ్ అనేది వచ్చింది ఇండస్ట్రీకి, ట్యాక్స్లో వస్తే. ఈ స్లాబ్ సిస్టంలో చిరంజీవి సినిమా ఇంత కలెక్ట్ చేయగలదు అనేది నిరూపించిన చిత్రం దేవాంతకుడు. సూపర్ డూపర్ హిట్ అనమాట. అయితే ఇక్కడ సంజయ్ థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ చేశాను ఘనంగా. అలాగే చిరంజీవి గారితో కొనసాగుతూ వచ్చాను. ఆ తర్వాత కూడా నేను కొన్నాళ్ళు సినిమాల్లో యాక్ట్ చేయడం కంటే చిరంజీవి గారి సినిమాలకి కథా చర్చల్లో కూర్చోవడం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఓకే, అంటే అప్పటి తరం జనరేషన్, అప్పటి జనరేషన్కి, ఇప్పటి జనరేషన్కి ఇండస్ట్రీలో ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయని? అంటే ఆ రోజుల్లో కొంచెం ఆత్మీయత ఎక్కువ ఉండేదేమో అనిపిస్తుంది, ఎందుకంటే అందరూ ఒకటిగా ఉండేవాళ్ళం, కలిసి ఉండేవాళ్ళం. ఇప్పుడు అనకూడదు కానీ ఏంటంటే ఈ కారవాన్లు, వ్యాన్లు కల్చర్ వచ్చింది. ఎవడు షార్ట్ అవ్వగానే వెళ్ళిపోయి రూమ్లో కూర్చుంటారు. మా రోజుల్లో అలా లేదు, అంతా అక్కడే కూర్చునేవాళ్ళం, అక్కడే తినేవాళ్ళం, అక్కడే మాట్లాడుకునేవాళ్ళం. మనం అక్కడమే కాదు, ఏవిఎం స్టూడియోలో షూటింగ్ చేస్తుంటే తమిళ హీరోలు, కన్నడ రాజ్కుమార్ గారు, శివాజీ గణేశన్ గారు మా సెట్లకు వచ్చి భోంచేసేవారు. తెలుగు వాళ్ళ భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది, ఇక్కడ షూటింగ్, తెలుగు వాళ్ళ షూటింగ్ ఏం జరుగుతుంది చెప్పండి కనుక్కుని మరీ వచ్చేవాళ్ళు, వచ్చి మన భోజనాలు తినేవారు, రుచికరంగా ఉంటాయని.
సో అంత అనుబంధం ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే షార్ట్ అయిపోయిందా, ఎవరు వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కారవల్లో కూర్చోవడం, ఐసోలేషన్ లాగా ఒక వచ్చేసింది, డిస్టెన్స్ వచ్చేసింది. సరే మనం వెళ్ళి ఆ రూముల్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడారంటే ఎందుకు ఇవన్నీ అని ఒక అంతకుముందున్న ఒక ఆత్మీయత, ఒక టుగెదర్నెస్ ఇవాళ లేదు. ప్లస్ ఎవ్రీబడి హెస్ బికమ్ వెరీ బిజీ అండ్ మెకానికల్. ఆ రోజులు ఇన్వాల్వ్మెంట్ అట్లా ఉండేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ మేము చిలకమ్మ చెప్పింది అనే సినిమా షూటింగ్ చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారు నేను షూటింగ్ ఉన్నా లేకపోయినా డేట్లు అన్ని రోజులు ఉండాలి మేము అట్లా బుక్ చేసాం. ఇడివే ఈరంగ శర్మ గారిని ఆయన డైరెక్టర్, బాలచంద్ర గారి శిష్యుడు. అయితే మేమే ట్రాలీలు దోసేవాళ్ళం, మేమే అసిస్టెంట్ డైరెక్టర్ పని చేసేవాళ్ళం. సో ఇలాగా అన్ని క్రాఫ్ట్స్ నేర్చుకోవడానికి ప్రయత్నించేవాడు. కెమెరా అసిస్టెంట్గా ఫోకస్ చూసేవాళ్ళం, తర్వాత ట్రాలీలు తోసేవాడు, ఆ టైమింగ్ తెలుస్తుందని. సో ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువ ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, వెళ్ళామా మనం షార్ట్ చేసామా అయిపోయామా అంతే. సో ఆ అనుబంధాలు ఇవన్నీ మాత్రం ఆ రోజుల్లోనే చాలా బాగుండేవి. ప్లస్ కథలు కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది ఆ రోజుల్లో. సార్ మనం అప్పట్లో చూసుకున్నట్టయితే ప్రతి సినిమాలోనూ కూడా మన తెలుగు వాళ్ళు ఎక్కువ కనిపించేవాళ్ళు. అంటే ఇప్పుడు చూసినట్టయితే ఏ సినిమాకైనా విలన్గా అయినా, అత్త క్యారెక్టర్లు అయినా, మామ క్యారెక్టర్లు అయినా ఎక్కువ అదర్ లాంగ్వేజ్ వాళ్ళని తీసుకుంటున్నారు. అంటే దానికి అప్పటి దానికి ఇప్పటి దానికి ఏంటి వేరియేషన్ అంటారు? అప్పట్లో ఏంటంటేనమ్మా, మన తెలుగు వాళ్ళే ఎక్కువ ఆర్టిస్టులుగా ఉండేవారు, ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో కానీ కన్నడ ఇండస్ట్రీలో కానీ. చిత్తూరు నాగయ్య గారి దగ్గర నుంచి తీసుకుంటే, చిత్తూరు నాగయ్య గారు, ఎస్వి రంగారావు గారు, సావిత్రి గారు, దేవిక్ గారు, కృష్ణకుమార్ గారు, జానక్ గారు, ఇలా అందరు ఆర్టిస్టులు తెలుగు వాళ్ళే. వాళ్ళకు కూడా ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు. అక్కడ దాకా ఎందుకు హిందీలో కూడా వహీదా రెహమాన్ గారు మన తెలుగు అమ్మాయి, అలాగే ఎంతోమంది తెలుగు వాళ్ళు అన్ని లాంగ్వేజెస్లోనూ నటిస్తూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో ఏదో ఒక మోజు, అంటే అదర్ లాంగ్వేజ్ డబ్బింగ్కి వెళ్తుందనో ఏదో దీంతో అదర్ లాంగ్వేజెస్ వాళ్ళని ఎక్కువగా తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మన టాలెంట్ మందే ఎప్పుడు. అందుకని ఒకరు ఒకరు ఆ రోజుల్లో అయితే మన లాంగ్వేజ్ మన తెలుగు వాళ్ళే అన్ని లాంగ్వేజెస్లోనూ వేయలేవాళ్ళు కీ పొజిషన్లో. ముఖ్యంగా సావిత్రి గారు అయితే అసలు అన్ని సినిమాల్లో ఆవిడే కదా హీరోయిన్, రెండు లాంగ్వేజ్లో చేయడం అంటే మాటలు కాదు. అలా అన్ని సినిమాలు చేస్తూ ఉండేవారు. వీలైనంత వరకు తెలుగు వాళ్ళని ఎంకరేజ్ చేస్తేనే బాగుంటుంది. అయితే సార్ ఇప్పుడు ఓటీటీ అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది. అప్పట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవి తక్కువ, ఇప్పుడు ఓటీటీలో కూడా ఎక్కువగా అదర్ లాంగ్వేజ్ వాళ్ళే కనిపిస్తున్నారు. అంటే మన తెలుగు వారికి ఓటీటీలో కూడా ఏమి ఛాన్స్ ఉండే అవకాశం లేదంటారు? ఎందుకు లేదు, మా చేస్తున్నారు, మనం తెలుగు వాళ్ళు కూడా చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు అమ్మాయి చేస్తూనే ఉంది, నాగబాబు గారు అమ్మాయి, హారిక మా అమ్మాయి చేస్తుంది, చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే నేను కూడా చేస్తున్నా ఇప్పుడు ఓటీటీలోనే లవ్ అట్ 65 టైటిల్. దాంట్లో రాజేంద్ర ప్రసాద్ గారు, జయప్రద గారు, నేను, మేము ముగ్గురు నటిస్తున్నాం. వాళ్ళిద్దరూ అట్ ద ఏజ్ ఆఫ్ 65 వాళ్ళు లవ్ చేసుకుంటారు ఒక అనాథాశ్రమంలో ఉంటూ. సో ఇట్స్ ఎ టిపికల్ ఓటీటీ. త్వరలో త్వరలో షూటింగ్ జరుగుతుంది, త్వరలో విడుదలవుతుంది. అలా చాలామంది ఓటీటీలో కూడా చాలా మంచి ప్రయోగాలు చేస్తున్నారు, మంచి మంచి సబ్జెక్ట్స్ వస్తున్నాయి. నేను ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియో స్టూడెంట్స్ చేసిన 2-3 ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్లో నేను యాక్ట్ చేయడం జరిగింది. అలాగే ఒక సంగీత శృంగారం అని ఒక మ్యూజికల్ ఆల్బమ్ చేశాం, బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు, మణిశర్మ గారు మ్యూజిక్ చేశారు. అద్భుతమైన ఇది స్టూడెంట్స్, కొత్త కుర్రవాళ్ళు ఇన్స్టిట్యూట్లో చదువుకుని వచ్చిన కుర్రవాళ్ళు తీయడం చాలా బాగుండింది. నాకు టీం వర్క్ వాళ్ళతో పనిచేయడం కూడా చాలా బాగుండింది. సో ఇలాగా కొత్త వాళ్ళు చాలామంది వస్తున్నారు, కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. సో ఇండస్ట్రీ మాత్రం ఇప్పుడు కళకళలాడుతూనే ఉంటుంది. అయితే సార్ మీ పిల్లలు అంత బాగా సెటిల్ అయిపోయారు, అయినా కూడా మీరు ఇంకా ఈ ఏజ్లో కూడా నటన మీద ఆసక్తితో ఇంకా చిన్న చిన్న క్యారెక్టర్స్ కానీ మూవీస్లో కానీ ఇలా ఓటీటీలో ఇందాక మీరు చెప్పినట్టుగా కూడా యాక్ట్ చేస్తున్నారు, అంటే ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు యాక్ట్ చేయడం? బాగుందమ్మా, ఇప్పటికి కూడా నేను సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. రీసెంట్గా మొన్న మధ్య మధురై వెళ్ళి షూటింగ్కి వెళ్ళి వచ్చాను, స్కై ల్యాబ్ అని ఒక పిక్చర్, దాంట్లో నిత్యా మీనన్తో యాక్ట్ చేస్తున్నాను, నిత్యా మీనన్ తండ్రిగా యాక్ట్ చేస్తున్నాను. సో యంగ్ టాలెంట్ చాలా బాగా చేస్తున్నారు, నిజం చెప్పాలంటే బాగా చేస్తున్నారు, చాలా మంచి పర్ఫార్మర్స్ వచ్చారు. నేను చెప్పేదల్లా ఒకటే, ఎవరైనా సరే నటన మీద ఇంట్రెస్ట్ కలగడం ఒక అదృష్టం, నటులు అవ్వడం మహా అదృష్టం. అందుకని వాళ్ళలోని అర్జుని ఆ కోరికని ఎప్పుడు చంపుకోకూడదు,
పేరెంట్స్ కూడా వాళ్ళకి ఇలాంటి ఇంట్రెస్ట్ ఉంది అని తెలుసుకుంటే దాన్ని ఎంకరేజ్ చేసి మంచి స్కూల్కి పంపించి చదువులా నేర్పిస్తాము, అలాగే యాక్టింగ్ కూడా నేర్చుకుని అడుగు పెడితే వాళ్ళు సక్సెస్ బాటలో నడుస్తారు. అలా వెళ్తూ కృషి పట్టుదల అవి రెండు మెయిన్. అంటే ఇప్పటి తరం ఉండాలి. ఏ తరానికి వచ్చే ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చే వారికి మీరు అప్పటి అనుభవాలతో ఏం చెప్పదలుచుకుంటున్నారు వచ్చే వారికి? అదేనండి, వచ్చే వారికి ఒక కృత నిశ్చయంతో రావాలి. వచ్చిన తర్వాత కాన్సన్ట్రేషన్ ఉండాలి. కాన్సన్ట్రేషను, క్రియేటివిటీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ డెవలప్ అవ్వాలంటే ముందు అబ్జర్వేషన్ ఉండాలి. అబ్జర్వేషన్ అంటే చూసిన ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసే ఒక లక్షణం డెవలప్ చేసుకోవాలి. ఇవన్నీ కనుక ఉన్నట్టయితే ఆ ఆర్టిస్ట్ డెఫినెట్గా గొప్ప కళాకారుడిగా నిలబడతాడు. సార్, మీ జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు, ఇప్పుడు వచ్చేవారికి ఎలాంటి వాటితో రావాలి, ఏముంటే ఎక్కువగా టాలెంట్ అనేది ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా ఇప్పటి తరానికి తెలియజేశారు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ.